गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे ईनाडु न्यूज़ पेपर 16th नवंबर। సూర్యాస్తమయం తర్వాత శవపరీక్ష చేయొచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది। శవపరీక్షలు అంటే పోస్ట్ మార్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది। సూర్యాస్తమయం తర్వాత కూడా వాటి నిర్వహణకు అనుమతిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది। అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్న ఆసుపత్రులలో ఇకపై రాత్రి వేళల్లోనూ ఆ పరీక్షలను పూర్తి చేయొచ్చు అని తెలిపింది। హత్య, ఆత్మహత్య, అత్యాచారం వంటి కేసులకు మాత్రం దాని నుంచి మినహాయింపు కల్పించింది। వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు సూచనలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోస్ట్ మార్టం ప్రోటోకాల్లో ఈ మేరకు మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది। మృతుల బంధువులు స్నేహితులకు ఇబ్బందులు తగ్గించేందుకు తమ నిర్ణయం దోహదపడుతుంది అని తెలిపింది। నెక్స్ట్ న్యూస్, తంజావూరులో తొలి ఆహార మ్యూజియం ఏర్పాటు అంటున్నారు। దేశంలోనే తొలి ఆహార మ్యూజియాన్ని తంజావూరులోని భారత ఆహార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారు। కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దీనిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు। తంజావూరులో జరిగిన కార్యక్రమంలో భారత ఆహార సంస్థ దక్షిణ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తల్జీత్ సింగ్, చీఫ్ జనరల్ మేనేజర్ సంజీవ్ కుమార్ గౌతమ్, జనరల్ మేనేజర్ సింగ్ పాల్గొన్నారు। సుమారు 1860 అడుగుల విస్తీర్ణంలోని ఈ మ్యూజియాన్ని భారత ఆహార సంస్థ బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం సంయుక్తంగా 1,10,000,000 రూపాయల వ్యయంతో నిర్మించాయి। ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రకాల ధాన్యాల సేకరణ విధానం, సవాళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తిని వివరించేలా ఆధునిక సాంకేతికతతో ఈ మ్యూజియాన్ని రూపొందించారు। నెక్స్ట్ న్యూస్, ఆరబెడితే వాన, కప్పేస్తే వేడి అంటున్నారు। మొలకలుస్తున్న ధాన్యం, పలు చోట్ల రంగు మారుతున్న వైనం, భారీ వర్షాలతో నిండా మునుగుతున్న వరి రైతులు అంటున్నారు। తడిసిన ధాన్యం రంగు మారుతుంది, తేమ ఎక్కువగా ఉన్న చోట మొలకలు వస్తున్నాయి, నిబంధనలు సడలించి ప్రభుత్వం వీటిని కొనకపోతే రైతులు మరింత నష్టపోనున్నారు। కోతల మొదలైన ప్రాంతంలో సేకరణ ప్రక్రియ ప్రారంభించడంలోనూ పౌర సరఫరాల శాఖ జాప్యం చేస్తుంది। సత్వర నిర్ణయాలు తీసుకోకపోతే నిండా మునిగిపోతామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతుంది అని అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, 100 మంది చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు అంటూ ప్రకటించిన ఆస్టర్ హాస్పిటల్స్, పునర్జీవితాన్ని ప్రసాదిస్తాం అనే కార్యక్రమంలో భాగంగా అనారోగ్య సమస్యలతో బాధపడే 100 మంది చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని ఆస్టర్ హెల్త్ కేర్ చైర్మన్ ఎండి డాక్టర్ ఆజాద్ ముఫేన్ ప్రకటించారు। 12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు గుండె సంబంధ, ఎముక మజ్జ, కాలేయ మార్పిడి, పీడియాట్రిక్ యూరాలజీ, అపెండిసైటిస్ వంటి శస్త్రచికిత్సలు చేస్తామని తెలిపారు। పూర్తి సమాచారం కోసం 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని సంబంధిత నెంబర్ను కూడా సూచించారు। వైద్యం అందించేందుకు సామాజిక, ఆర్థిక స్థితిగతులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని పరిశీలించడంతో పాటు చికిత్స ఎంతమేర విజయవంతంగా పూర్తి చేయవచ్చనే అంశాన్ని పరిగణలోనికి తీసుకొని నిర్ణయిస్తామని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు అని అంటున్నారు। నెక్స్ట్ న్యూస్, 18 నుంచి సత్యసాయి జయంతి వేడుకలు, 22న జస్టిస్ ఎన్వి రమణ రాక అంటున్నారు। పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలను ఈ నెల 18 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నట్లు సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తెలిపారు। వేడుకలకు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ హాజరు కానున్నట్లు వెల్లడించారు। నెక్స్ట్ న్యూస్, నేపాల్లో ఇళ్లను చక్కదిద్దిన భారత్, 50,000 గృహాల పునర్నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు। భూకంపం దాటికి నేపాల్లో ధ్వంసమైన 50,000 గృహాల పునర్నిర్మాణాన్ని భారత్ విజయవంతంగా పూర్తి చేసింది। 2015 ఏప్రిల్లో సంభవించిన భూకంపం కారణంగా నేపాల్లోని పలు జిల్లాలలో 8 లక్షలకు పైగా ఇళ్ళు ధ్వంసమయ్యాయి, వేలాది మంది మృత్యుపాలయ్యారు। అయితే వీటిలో 50,000 గృహాలు
వ్యూహాల పునర్నిర్మాణం చేపడతామని భారత్ అప్పట్లో అయితే హామీ ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా సుమారు 1,116 కోట్ల రూపాయలు అంటే 150 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం ప్రకటించింది భారత్. ఇందులో భాగంగా 744 కోట్ల రూపాయలను గ్రాంట్గా 372 కోట్ల రూపాయలను ఫోర్త్ లైన్ ఆఫ్ క్రెడిట్ విధానంలో సమకూర్చింది అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. దొంగ ఓట్ల దందా అని చెబుతున్నారు నకిలీ గుర్తింపు కార్డులతో పోలింగ్ బూత్లోకి పట్టుకున్న తెదాప శ్రేణులు. రాష్ట్రంలో సోమవారం పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు అధికార పార్టీ స్థానికేతరులను తరలించి వారితో ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిందని తెదాప శ్రేణులు పలు చోట్ల ఆందోళనలకు దిగాయి. పోలీసులు ఎన్నికల సిబ్బంది అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ నిరసనలు కూడా తెలిపాయి. కుప్పంలో బయట వ్యక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఓ విద్యాసంస్థల్లో గుమ్ముకోడటాన్ని తెదాప శ్రేణులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అక్కడ మొదలైన వివాదం రోజంతా ఉద్రిక్తతకు దారితీసింది అని అంటున్నారు. నెక్స్ట్ న్యూస్. మూడు రాజధానుల మాటే వద్దు, అమరావతి మాస్టర్ ప్లాన్ మార్చడానికి వీల్లేదు, రాజధాని మార్చితే భూములిచ్చిన రైతుల హక్కులను హరించినట్లే అంటూ హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. లోతైన అధ్యయనం తర్వాతే అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించారని, నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఈ నేపథ్యంలో మూడు రాజధానుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడానికి వీల్లేదని రాజధాని రైతు పరిరక్షణ సమితి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నూతన రాజధాని విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది అని అన్నారు. ఆ కమిటీ అధ్యయనంలో 52% ప్రజలు విజయవాడ నుంచి గుంటూరు మధ్య రాజధాని ఉండాలని, 10% మంది విశాఖపట్నం వద్ద ఉండాలి అని మద్దతు తెలిపారన్నారు. ఆ తర్వాతే అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది అని తెలిపారు. నెక్స్ట్ న్యూస్. గుంతలు కనబడకూడదు, జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు పునరుద్ధరణ పూర్తి చేయండి అంటూ సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46,000 కిలోమీటర్ల రహదారులలో ఎక్కడా గుంతలు కనిపించకూడదు, ముందుగా వీటిని పూడ్చే పనులు చేపట్టండి, కొత్త రోడ్ల నిర్మాణం కంటే తొలుత మరమ్మతుల నిర్వహణ పనులపై దృష్టి పెట్టండి, ఎక్కువగా దెబ్బతిన్న రహదారుల పనులు వెంటనే మొదలు పెట్టాలి, వచ్చే జూన్ నాటికి ఇవన్నీ పూర్తి కావాలి, మరమ్మతులు పూర్తయ్యాక తేడా స్పష్టంగా కనిపించాలి, నాడు నేడు తరహాలో ప్రతి రహదారిని మరమ్మతులకు ముందు తర్వాత ఫోటోలు తీయాలి, ఇంత చేశాక ఎవ్వరూ విమర్శించేందుకు అవకాశం ఉండకూడదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నెక్స్ట్ న్యూస్. అక్షరాలలో అసమానతలు, అనేక లోపాలు, అవలక్షణాలతో విద్యా వ్యవస్థ, ఆన్లైన్ పాఠాలతో పేద పిల్లలకు నష్టం జరుగుతుంది, నాణ్యమైన విద్య ఉద్యమంలో సాగాలి, బడుల బాగుకు జాతీయ స్థాయి కార్యాచరణ రూపొందించడం అవసరం అంటూ ఈనాడు ఈటీవీ భారత్ ముఖాముఖిలో ప్రముఖ సంక్షేమ ఆర్థికవేత్త జాన్ డ్రెజ్ అన్నారు. దేశంలోని పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడాన్ని ఉద్యమంలో కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సంక్షేమ ఆర్థికవేత్త జాన్ డ్రెజ్ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో పలు లోపాలు అవలక్షణాలతో నాశనమైన పాఠశాల విద్యా వ్యవస్థను బాగు చేయడం సాధ్యం కాదు అని ఆయన పేర్కొన్నారు.